हेलो फ्रेंड्स, दिस इज नागराज कंदिकोंडा एंड वेलकम टू माय चैनल। फ्रेंड्स मोतमे डेली राइड की सेटअप मत सो मन एग्जैक्टली प्रति टाइम मार्निंग 4 o'clock अवतुदी। सो इन बैलदेरतना वाया नागपूर यह मेबी मैक्सीम कंटिन्यूस वरंगल टू ढिल्ली वर ट्रई का मध्य प्रॉब्लम अच्छे तप का मेबी इन केस ऑफ एनी डिस्टर्बेंस नागपूर दर सागर दर का आगे ट्रई ओके फ्रेंड्स मिगता विषय कल स्टार्ट नमो बाय बाय फ्रेंड्स मोताइए नाइट टाइम लो राइड स्टार्ट नाइट टाइम राइड फर्स्ट टाइम इंत नाइट चूड़ी फर्स्ट मनम हाईवे एक्केसी अट्नुंचि करीनगर हाईवे वाया करीनगर आदिलाबाद अला नागपूर वेलिद्दाम। वीडियो गनुक मीकु नच्चिनदि दयचेसि कामेंट बॉक्स लो कामेंट तेलियजेयंडि इंको लाइक अं षेर मैं फ्रेंड्स की वीडियो कस्ट चुनाव दयचे सब्सक्राइब बटन पैन क्लीम मर्चीपे करीनगर रोड में एंटर आना। सो एना फस्ट बैक पेट्रोल फुल टैंक कुटी अजंता इलोरा इकने कुटे फुल टैंक मैले अच्छे बागचि आ रोज। सो योजु इकने कुटा भैया इट सैड कुटा इट सैड कुड़ता अट सैड फुल टैंक मी कोटी कोटी आइडिया उन्ना मी समुद्र राजपूत ना बाग फुल टैंक जीरो मुझे टैंक फुल चेपच्चा चूड़ी इंक नैक्स्ट करीनगर अगड़े करीनगर रीच आईना। सो इन प्रधान नीन करीनगर एंट्रेंस उन्ना चूड़ी मैपे स्ट्रेट इधे रोड चूपे 1449 किलोमीटर्स अंदर रईट लिफ्ट लेफ्ट चूपिस्तानु नाइट वरंगल वेल्लानु मोबाइल होल्डर गुरिंची कानी अन्नी डूप्लिकेट उन्नाई एक्कडैना फोन किंद पड़िपोवच्चु अवि वाडिते। सो अंदुके लेकुन्ना मंचिदे डूप्लिकेट पेट्टुकोंडि वेस्ट अनि चेप्पेसि रिटर्न वच्चेसि संक्रांति ముగ్గులేస్తున్నారు ఇలా భోగి కదా। సో అందరూ సంక్రాంతి ముగ్గులేస్తారు ఇంటి ముందు। ఓకే లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్। नागपूर हाईवे को नागपूर हाईवे इकड़ा नुलकमंच दावा नुलकमंच फर्स्ट टाइम नुलकमंच एक्सपीरियंस नीन इकड़ टेबल मीदे कुर्चुना चिकन हाफ प्लेट चिकन प्लस 4 रोटीलु आर्डर तीरे बैलदेरा फ्रेंड्स चूडंडी 100 रूपीस की 4 पीसल चिकन अट मनकु रोटी इच्चिल्लु 10 रूपायल रोटी
रोटी 10 रुपये की ఒక రోటి 10 రూపాయలకు ఒక రోటి 100 రూపీస్కి 4 పీసులు చికెన్ కానీ 50 రూపాయలకు నాకు 3 పీసులు వేసింది బెటర్ టేస్ట్ అయితే బాగుంది ఓకే రోటీలు అయితే 10 రూపాయలు కానీ కొద్దిగా సైజు లావుగానే ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తానికైతే నులక మంచం మడత రొట్టెలు విత్ చికెన్ తినేసాను ఇంకా బిల్లు పే చేయాలి పే చేసేసి మళ్ళీ నాగ్పూర్ హైవే ఎక్కడ పోయిందా డైరెక్ట్ నాగ్పూర్ వెనకనే ఆగడం ఇక నాన్ స్టాప్ 200 చూడాలి अच्छा है नाइस अच्छा अच्छा है ₹90 100 इस्ते 10 इच्छिंडु अप्पर उंडे बंडी एंडलो उन्ना असलु चूसुकोलेदु अच्छा इप्पुडु गालतदि इक किंद इंकेमुन्नदि నీళ్ళు వేయాలి కొన్ని జై శ్రీరామ్ రైట్ సో ఇప్పుడైతే మనము ఆదిలాబాద్ టు నాగ్పూర్ హైవే మీద ఉన్నాము సో ఇదే హైవే స్ట్రేట్గా ఢిల్లీ కూడా వెళ్తుంది ఇప్పుడు ఇక్కడ నుండి 175 కిలోమీటర్ చూపిస్తుంది నాగ్పూర్ సో కంటిన్యూస్గా నాన్ స్టాప్గా నాగ్పూర్ కొట్టేస్తున్నాయి ఇప్పుడైతే సో అవన్నీ ఒకసారి నాగ్పూర్ వెళ్ళిన తర్వాత అక్కడ నుండి అసలు మనం నాగ్పూర్ పోనీకి అసలు యాక్చువల్గా ఎంత టైం పడుతుందో ఒకసారి చూసుకొని ఏమైనా టైం ఉంటే సాగర్కి కొట్టేస్తా ఈరోజే సాగర్ కొట్టేసినామంటే అక్కడ నుంచి ఆగ్రాకి ఫుడ్ జస్ట్ 400 అట్లా ఉంటుంది సో రేపు మార్నింగ్ వెళ్ళినా కూడా నో ప్రాబ్లం సో ఈరోజైతే మన టార్గెట్ సాగర్ వరకు ఇక్కడికి వచ్చేసినాక నాకు కూడా హిందీ వస్తుంది అక్కడ ఆ ఓటలో వాడేం మాట్లాడతాను నేనేం మాట్లాడతాను అసలు ఏం అర్థం కాలే పక్కన తెలుగు వాళ్ళు ఉన్నారు ఒక 4 అన్న వాళ్ళకి హిందీ రాదన్న తెలుగు రాదన్న మాకు చెప్పాను నేను చెప్తావు అంటే వాళ్ళకి చెప్పిన నేను తెలంగాణ ఫుడ్ను బీట్ చేసింది అది ఈ లారీ వాళ్ళతో ఇదే బాధ అంటే పెద్ద పెద్ద లారీలు ఉంటాయి కదా పక్కన పోవాలంటే మస్తు భయం అవుతుంది అది ఎప్పుడు కింద పడేది జస్ట్ కొద్దిగా పని కూడా తాగు అక్కడ ఇంకో పెద్ద లారీ వస్తుంది అటు సైడ్ చూడండి ఎంత పెద్దగా ఉంది చూడండి పైన టాప్ టార్చర్ అయ్యి కదా దాని పక్కన పోవాలంటే మస్తు భయం అవుతుంది ఎందుకంటే అది ఎటువరకే తెలియదు కమాన్ 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 అది ఉందా ఎంత వెడల్పున్నా ఎంత పెద్దగా ఉన్నా అమ్మా రైట్ సో ఇక్కడ కూడా ఇంకా దాబాలు ఉన్నాయి కానీ అక్కడ నేను కొద్దిసేపు వర్క్ కూడా చేసుకున్నాను ల్యాప్టాప్లో ఫస్ట్ ఫుడ్ తిన్నాను ఎయిర్పోర్ట్ 1 అవర్ స్పెండ్ చేసాను నేను అక్కడ దాబాల ఇది ఎటుపడేది తెలియదు ఒక దిక్కే వస్తాను భయ్యా నాగ్పూర్ ఇటారా నాగ్పూర్ హిందీ వస్తుందా తెలుగు వస్తుందా రాదా చిచ్చా నాగ్పూర్ ఇటేనా నాగ్పూర్ స్టేట్ స్టేట్ జాతా అరే నాగ్పూర్ స్టేట్ జాతా హిందీ ఈ 3-4 డేస్ ట్రిప్లో హిందీ మొత్తం నేర్చుకోవాల్సిందే ఇక తప్పదు ఇక మనకు అసలు హిందీ అంటేనే పడదు కానీ ఏం చెప్తాం నేర్చుకోవాలి తప్పదు ఇట్లాంటి ప్లేసెస్ వేరేప్పుడు వాడికి తెలుగు రాదు మరి అర్థమవుతాం సో నాన్ స్టాప్గా నాగ్పూర్ అయితే కొడుతున్నాను సో నాగ్పూర్ వెళ్ళిన తర్వాత అక్కడ నుండి
చూడాలి, రూట్ చూసుకోవాలి. ఇక్కడ దగ్గర నాగపూర్ దగ్గరలోకి వచ్చిన తర్వాత టర్నింగ్ ఉంది, మళ్ళీ మ్యాప్ చూసుకుంటా ఒకసారి. మ్యాప్ చూసుకొని డైరెక్ట్ సాగర్ కొట్టేయడమే. ఖతం నయోదా పూరా దినాదా సామ్సంగ్ మొబైల్ లేటెస్ట్ మోడల్ 2 డేస్ ఆదా కంటిన్యూస్లీ चलाए तो भी 2 डेज आता. अभी चालू होगा फ्रेंड्स. मन की इपड़ इकड़ इधर फ्रेंड्स कल ब्रदर सब्सक्राइब चेसिंडु. ब्रदर इकड़ा ज्यूस ज्यूस बंडी नड़ुतुंडु. आयनकु स्मार्ट फोन लेदु, ब्रदर की स्मार्ट फोन उंदी. सब्सक्राइब चेसिंडु, थैंक यू ब्रो. ठीक है ठीक है ठीक है. सो मतन कहते जूस दाइन जाएंगे. अभी वीडियो पे आता भैया, देखो ठीक है. ठीक है, थैंक यू. राइट, हिंदी यानी चाला बा माटडुतुन्नार असल. एक्सपेक्ट चेयले वील दग्गर नुंची इंता मंचतनम. కానీ అందరూ మంచోళ్ళే అబ్బా, పరిస్థితులను బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మారుతారు తప్ప మనుషులందరూ మంచి వాళ్ళే. గివ్ లవ్ అండ్ టేక్ లవ్. కానీ ఈ జర్నీలో నాకు చాలా చాలా అంటే చాలా నేర్చుకున్నా ఈ జర్నీలో. అసలు స్టార్ట్ చేసింది మార్నింగే, కానీ ప్రతి ఒక్కటి రికార్డ్ చేయలేము కదా. కొన్ని కొన్ని రికార్డ్ చేయగలుగుతాము, కొన్ని కొన్ని రికార్డ్ చేయలేము. అక్కడ దాబా దగ్గర ఆగినప్పుడు కూడా నేను ఆయనతోని యాక్చువల్గా అయితే చాలా ర్యాష్గా మాట్లాడిన, కానీ వాళ్ళు చాలా ఓపికగా నాకు ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఆయనకు హిందీ వస్తలేదు, హిందీ తెలుగు రాదనేమో మరి తెలియదు, ఏదో తెలియదు. కానీ మొత్తానికి అయితే ఆయన పాపం ఏం సీరియస్ కాలేదు, మంచిగానే ఉంది. ఇక్కడ ఏరియా అయితే మనుషులు అయితే మంచిగా నీట్గా మాట్లాడుతున్నారు. కొద్దిగా అంటే హిందీ అంటే ఇక్కడ ఏరియా మొత్తం ర్యాష్ ఉంటుంది, అది విన్నా నేనైతే. కానీ అట్లేం లేదు, నాకైతే మంచిగానే అనిపిస్తుంది, నో ప్రాబ్లం. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇక్కడ టోల్ గేట్ దగ్గర వచ్చినాం. అక్కడ కనిపిస్తుంది కదా అది టోల్ గేటు. పొల్యూషన్, మహారాష్ట్ర పొల్యూషన్ ఒకవేళ అడిగితే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి. అంటే నాకు ఆల్రెడీ పొల్యూషన్ ఉన్నది, కానీ ఇక్కడ లోకల్ వాళ్ళకి తీసుకుంటే బెటర్ కదా అని చెప్పి. పొల్యూషన్ 50 రూపీస్ కా పొల్యూషన్ బంతా హై సర్. దేదో దేదో లేకిన్ తుమారా నంబర్ ఆన్లైన్ కర్నా పడేగా. దేదో దేదో ఆన్లైన్ కర్నా పడేగా నంబర్. క్యా నంబర్? 50 రూపీస్ దేదా పొల్యూషన్? దేదో పొల్యూషన్ నే బనేగా ఉంది. మళ్ళీ దేఖ్ లో ఇదర్ ఆ జా. ఆన్లైన్ క్యా హై? క్యా నంబర్ హై? ఏపీ ఏపీ 36AS 0827. వెహికల్ డాటా నాట్ ఫండ్ రిజిస్టర్డ్ నంబర్ రిజిస్టర్డ్ న్యూ వెహికల్ తరో బోల్ రహా హై. ఆప్కో ఆన్లైన్ పర్మనెంట్ కర్నా పడేగా ఆల్ ఇండియా కే లియే, తబ్ తక్ కే ఆప్కా పొల్యూషన్ బనేగా నహీ. ठीक है ठीक है. ऑनलाइन रजिस्ट्रेशन करना पड़ेगा उसका. कितना देता? उसका आरसी लगेगा, उसका 150 रुपये चार्जेस है. 150 रुपये? 150? 150 और 50 रुपये पीयूसी का. आपको अभी 200 लगेगा. नेक्स्ट टाइम ऑल इंडिया कहीं पे भी घूम लो, नेक्स्ट टाइम आपका एक्सपायर भी हो रहा तो आपको 85 रुपये लगेगा. अभी लेकिन 200 रुपये लगेगा. 200 पे टोटल ऑल इंडिया रजिस्ट्रेशन करता? ऑल इंडिया, तुम दिल्ली जाओ, मद्रास जाओ, कहीं पे भी जाओ, हाँ ऑल इंडिया में तुम्हारा नंबर दिखेगा. ठीक है करो. ठीक है हाँ करो. నేను అనుకున్నదే నిజమైపోయింది. ఆల్ ఇండియా పోవాలంటే కంపల్సరీ పొల్యూషన్ మనకు లోకల్ ఎక్కడెక్కడ చెల్లదు, కంపల్సరీ ఆ స్టేట్లో ఆల్ ఇండియా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి బండిది. సో మనం ఇప్పుడు పోతేపైన 200 అని పెద్ద మ్యాటరింగ్ కాదు, కానీ మనకు పొల్యూషన్ అవసరం. ఒరిజినల్ ఏ మేరే పాస్?
अभी ऑनलाइन करे तो किधर भी मैं ले सकता, कहीं पे भी परमानेंट हो जाएगा वो जिंदगी। ठीक है ठीक है, के लिए गाड़ी की जब तक लाइफ है ठीक है, तब क्या ऑनलाइन हो जाएगा, ये मोबाइल में ऑनलाइन दिखेगा अभी एक घंटे के बाद। ठीक है ठीक है, अपडेट हो जाएगा उधर से एम परिवहन। ठीक है, ऐप आते मेरे को स्लिप दे दो अभी। हाँ स्लिप तो मिल जाएगा। हाँ एम परिवहन ऐप डाउनलोड करने का, ओके उसमें पूरा दिख जाएगा आपका पॉल्यूशन इंश्योरेंस वगैरह सब। అదే నాగపూర్కి దగ్గర దగ్గర ఇన్ని ఇంకొక 40 అనుకుంటా 40 కిలోమీటర్స్ లో నాగపూర్ వస్తుంది మనకు. అక్కడ నుండి మనము డైరెక్ట్ సాగర్ కొట్టేద్దాం. సాగర్ 400 కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడ నుండి. సో ఈరోజు అయితే కంప్లీట్గా సాగర్ రీచ్ కావాలి, ఎందుకంటే మళ్ళీ అక్కడి జిల్లాటి మళ్ళీ 400 ఉంటుంది, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. వీలైతే కంటిన్యూస్గా ఎంతవరకు వీలైతే అంతవరకు వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాం సిచ్యువేషన్ని బట్టి. మహారాష్ట్ర బార్డర్ దాటేసి మధ్యప్రదేశ్లో ఎంట్రన్స్. సో ఇక్కడ నుండి నేను ఇప్పుడు ఉత్తరప్రదేశ్కి వెళ్తున్నాను. సో ఏంటంటే ఇక్కడ మధ్యప్రదేశ్ సాగర్ ఉంటుంది సిటీ. సో ఒకవేళ అక్కడి అంటే ఇప్పుడు సాగర్ వరకు పోయేసరికి ఏ టైం అవుతుందో మనకు క్లారిటీ లేదు, ఎందుకంటే నాకు గూగుల్ టైంలో 6 అవర్స్ చూపిస్తుంది. ఒకవేళ కనుక 6 అవర్స్ కన్నా ఎక్కువ పడితే మాత్రము సాగర్లోనే స్టే చేయాల్సి వస్తుంది. నైట్ మనం ఝాన్సీ నుండి రిస్క్ తీసుకోలేము, ఎందుకంటే కొద్దిగా డేంజర్ ఏరియా అట, మొత్తం ఘాట్ రోడ్లు ఉంటాయట, ప్లస్ ఫారెస్ట్ ఏరియా ఉంటుందట. సో నైట్ టైంలో జర్నీ సేఫ్ కాదంటున్నారు మా ఫ్రెండ్స్. సో అందుకే సాగర్లోనే స్టే చేద్దామని అనుకుంటున్నా. ఒకవేళ టైంను బట్టి ఒకవేళ 8:30 లోపే సాగర్కి వెళ్తే మేబీ ట్రై చేస్తా ఇంకా ముందుకు వెళ్ళడానికి, లేకపోతే సాగర్లోనే స్టాప్ చేస్తా. సో రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock మళ్ళీ స్టార్ట్ అయిదాం ఆగ్రాకి సాగర్ నుండి. సో ఇప్పుడైతే ఇక్కడ మళ్ళీ నేను లైట్ మొత్తం డిమ్ అయిపోతుంది యాక్చువల్గా, ఇప్పుడు కొద్దిసేపు అయితే మొత్తానికి డిమ్ అయిపోతుంది, మ్యాక్సిమం డిమ్ అయిపోయింది. కానీ ఉత్తరప్రదేశ్లో రోడ్లు మాత్రం చాలా బాగున్నాయి, అసలు మార్వెలస్. ఎందుకంటే ఒక చిన్న గుంత కూడా కనపడలేదు నాకు ఎంటర్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు, చిన్న గుంత కూడా కనపడలేదు. ఎంత సాఫ్ట్గా వెళ్ళిపోతుంది అంటే బండి అంత సాఫ్ట్గా చూడండి, రోడ్లు ఎంత నీట్గా ఉన్నాయి. అసలు టోటల్గా నేను ఇక్కడ నుండి మనకు ఆదిలాబాద్ దాటిన తర్వాత హైవే ఎక్కి నాగ్పూర్ హైవే ఎక్కిన కదా, సో నాగ్పూర్ హైవే నాగ్పూర్ వచ్చేంత వరకు ఆదిలాబాద్ నుండి నాగ్పూర్ వచ్చేంత వరకు రోడ్డు కొద్ది అంటే బాగానే ఉంది, కానీ కొద్దిగా అక్కడక్కడ గుంతలు గుంతలు ఉన్నాయి. సో దానికంటే ఇప్పుడు నాగ్పూర్ దాటిన తర్వాత మళ్ళీ ఇది ఈ హైవే కలిసింది నాకు NH 43 NH 44. ఈ హైవే అయితే అసలు ఇంకా చెప్పనవసరం లేదు, చిన్న గుంత కూడా లేదు. ఇప్పుడు నేను ఇక్కడ నాగ్పూర్లో ఈ హైవే ఎక్కాను. సో అక్కడ నుండి ఇప్పుడు నేను సాగర్ వెళ్తున్నాను. సో నాగ్పూర్ నుండి సాగర్ వరకు మొత్తం టోటల్గా ఇదే హైవే. అసలు సూపర్ ఉంది రోడ్ అయితే, ఎక్సలెంట్ ఉంది. దీనిపైన ఎంత దూరమైనా వెళ్ళచ్చు, రోడ్ ఇలా ఉంటే కానీ సాగర్ అనే అను, ఎందుకంటే నాకు ఓకే లేదు, చేతులు మొత్తం మీడ్చుకోబోతున్నాయి. చూడాలి నైట్ ఇవ మొత్తం అయిపోయింది, చేతులు మొత్తం దగ్గరికి వచ్చేసినాయి. చలి స్టార్ట్ అయింది మళ్ళీ బాగా చలి పెడుతుందేమో నాకు అర్థం కావట్లేదు. ఆల్రెడీ చలి పెడుతుంది, కొద్ది కొద్దిగా స్టార్ట్ అవుతుంది. చూడాలి ఇక, అసలే నేను ఓన్లీ ఒక టీషర్ట్ దాని మీద జరిపి తీసుకున్నాను, ఇంకా 2 డ్రెస్సులు వేసుకోవాలంటే ఇక్కడ చలి బాగుంటుందట. పెద్ద పెద్ద స్వెటర్లు వేసుకోవాలన్నారు. ఏదో చూద్దాం ఒకసారి ఇక్కడ సిచ్యువేషన్ బట్టి ఎట్లా ఏంది అనేది అక్కడ సాగర్ వీడియో ఆలోచిద్దాం. ఫ్రెండ్స్ దయచేసి ఈ వీడియోస్ని కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి పక్కాగా షేర్ చేయగలరు, ఎందుకంటే షేరింగ్ ఎవరు చేస్తలేరు, మా అమ్మగారు చూసి వదిలేస్తున్నారు. సో షేరింగ్ చేస్తే ఏంటంటే నాకు కొద్దిగా వ్యూస్ అనేవి పెరుగుతూ ఉంటాయి, ప్లస్ ఇంకా సబ్స్క్రైబర్లు కూడా పెరిగేదికే ఛాన్స్ ఉంటుంది. జస్ట్ కామెంట్ చేయండి, కామెంట్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది యూట్యూబ్లో. ప్లస్ షేర్ చేస్తే ఏంటంటే చాలామంది వాచింగ్ అవర్స్ పెరుగుతాయి, ప్లస్ సబ్స్క్రైబర్లు ఇంకెవరైనా
ఎవరికైనా తెలియని వాళ్ళకి మన వీడియోస్ నచ్చితే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసం కంపల్సరీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, షేర్ చేయండి, షేర్ చేయండి. సో దయచేసి షేర్ చేయండి వీడియోని పక్క, ఎందుకంటే ఒక్కొక్కల ఫోన్లో మినిమం 10 గ్రూపులు అయితే ఉంటాయి వాట్సాప్ గ్రూపులు. ఇట్లా 10 ఇట్లా ఒకదానికి ఇట్లా షేర్ కొట్టేసి 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5, 5, 5 రెండు క్లిక్లలో మీకు షేరింగ్ అనేది అయిపోతుంది. సో దానివల్ల నాకు చాలా యూజ్ అవుతుంది. దయచేసి ఒక విషయం ఆలోచించి ఒక 1 మినిట్ నా కోసం టైం కేటాయించి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది నా డ్రీమ్ రైడ్. కంపల్సరీ ఈ డ్రీమ్ రైడ్ వేస్ట్ చేయాలని మాత్రం అనుకోవట్లేదు, ఎందుకంటే దీనికి వ్యూస్ కూడా బాగా వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేసుకుంటాను. ఎందుకంటే 1500 కిలోమీటర్స్ ఇట్స్ నాట్ ఏ జోక్, ఇంకోటి స్టోరీగా చూడాలి. సాగర్ వెళ్ళిన తర్వాత అర్జెంటుగా రూమ్ తీసుకొని లేకపోతే ఎక్కడని సెట్ చేసుకొని ఇలా పడుకునే ప్రయత్నం అయితే చేయాలి అది ఫ్రెండ్స్. సో లైట్ అయితే మొత్తం డిమ్ అయిపోయింది, ఇప్పుడైతే మీకు కనిపిస్తుంది అనుకుంటాను నాకు తెలిసి. ఇంకొక 10-15 మినిట్స్ అయితే మేబీ డల్ కావచ్చు. ఓకే, నేనైతే సాగర్ వెళ్ళిన తర్వాత డైరెక్ట్ మళ్ళీ బ్లాగ్లోకి వస్తాను. అదంటే రోడ్డు మొత్తం క్లోజ్ చేసి పడేసి వాట్ హ్యాపెన్, రోడ్ అంతా క్లోజ్ అయిపోయిందండి. క్యావో భయ్యా, క్యావో జాద బా, ఇక్కడ ఏదో డిస్టర్బెన్స్ మళ్ళీ ఈ లొల్లి. ఇక్కడికి వచ్చేటోటే అక్కడ ఒకసారి టైం 1/2 అవర్ టైం వేస్ట్ అయింది, ఇక్కడ ఒక 1/2 అవర్ టైం వేస్ట్ అయింది, ఆ దాబాల ఆ నులకమంచం దాబాల 1.5 అవర్ టైం వేస్ట్ అయింది. టోటల్గా టైం అంతా వేస్ట్ అవుతుంది, లేకపోతే ఈ పాటికి ఎక్కడో ఉంటున్నాం. అరే చాలా ట్రాఫిక్ జామ్ అయింది, ఏమో అనుకున్నా. బ్రదర్ 2 వీలర్స్ నాట్ గోయింగ్, బైక్ జాయి. ఇన్ని దాటుకొని ముందడికి పోవాలంటే వశపడతలేదు. అసలు ఏమైందో అసలు ప్రాబ్లం ఏంటిది, ప్రాబ్లం ఏంటి సాల్వ్ చేద్దాం. అమ్మో ఆ సందులో బండి పడుతుందా, ఇక్కడ ఒక్క కాడ ఉన్నాయి మనకు ప్రాబ్లం. ఇక్కడ కూడా పిలుస్తాడు, భయ్యా క్యా హువా, జాయేంగే 2 వీలర్స్ జాయేంగే ఇధర్ సార్. అడుగు విలిసిండు మొన్న, అంత ఇందులో కథ ఎన్ని లారీలు అయినాయి ఇప్పుడు ఇక్కడ మొత్తానికి సందులల్లా ముందడికైతే వచ్చేసిన. అసలు ఏంటి ఏంటో ఇక్కడ సిచ్యువేషన్, ఇవ్వలేరుగా 2 వీలర్ నేను ఒక్కనే పోతాను. టూ వీలర్ గోయింగ్ అన్న,
ఏమైంది ఆయన అసలు ఎందుకు ఆగిళ్ళు ఏంది అర్థమవుతలే ఇక్కడ సిచ్యువేషన్ మనం పోదాం అక్కడే ఆపేసిల్ ఏంటి మేబీ సమ్ వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్ దిస్ వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్ పోపు అంటాడు ఇక ఈడ మన బండి ఈడ పడుతుంది ఇక తిప్పుకోవాల్సిందే వాళ్ళు ఇద్దరు చేద్దాం అయ్యా इधर से ज़्यादा भैया इधर से